హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ ఈరోజు నువ్వుల చెకోడి ఎలా చేయాలనేది చేశాను దానికి కావాల్సిన పదార్థాలు ఏ విధంగా తయారు చేసుకోవాలనేది ఈరోజు ఫుల్ వీడియోలో చూ చూపిస్తాను ఏమాత్రం వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి ఎందుకంటే నేను వాడిన చిన్న చిన్న టిప్స్ కూడా మిస్ అయ్యే అవకాశం ఉంది అందుకని మీరందరూ ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఒక కప్పు నువ్వులు తీసుకోవాలి మరొక కప్పు ఏమో బెల్లం తీసుకోవాలి మనం నువ్వులు ఏ కొలతతో తీసుకుంటామో బెల్లం కూడంగా అదే కొలతతో తీసుకోవాలి ఫస్ట్ ముందుగా స్టవ్ వెలిగించిన తర్వాత కడాయి పెట్టేసి నువ్వులను గోల్డ్ కలర్ మామూలు గోల్డ్ కలర్ వచ్చేంత వరకు అవి చిట్టుపట అనే వారికి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఆ తర్వాత వేరే గిన్నెలకు పక్కకు తీసుకోవాలి అదే దాంట్లో మళ్ళీ బెల్లం వేసి ఒక కప్పు వాటర్ పోసి మెత్తగా ఒక తగేంత వరకు కలుపుతూ ఉండాలి లేదంటే కింద అడుగు అంటు అవకాశం ఉంది కాబట్టి అందుకోసము జిగురు గట్టి పాకం వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి లో ఇది కూడా ఫ్లేమ్లోనే చేసుకోవాలి అప్పుడే పాకం అనేది పర్ఫెక్ట్గా వస్తుంది పాకం అనేది దగ్గరక అయినప్పుడు అప్పుడు మనం నువ్వులను వేసుకుంటూ కొన్ని కొన్ని వేసుకుంటూ నేను మిక్స్ చేసుకున్నానండి మీరు ఒకేసారి వేసుకొని మిక్స్ చేసుకున్నా కూడా పర్వాలేదు నేనైతే ఈ విధంగా కొన్ని కొన్ని వేసి మిక్స్ చేసుకున్నాను ఆ తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్కి నెయ్యి వేసి అడుగున మొత్తం ప్లేట్ అంతా రాశాను ఆ తర్వాత మనం వేసుకున్న నువ్వులు అనేది ప్లేట్లో వేసుకున్న నువ్వులు అనేది మొత్తం గట్టిగా నొక్కేసుకొని కొద్దిసేపు ఆరనివ్వాలి ఆ తర్వాత మనం ఏ షేప్లో కావాలో ఆ షేప్లో మనం చాక్తో కట్ చేసుకోవాలి పూర్తిగా గట్టిగా అయితే కరెక్ట్గా రావు కాబట్టి నేను కొంచెం తడిగానే ఉన్నప్పుడు నేను కట్ చేసుకున్నాను పర్ఫెక్ట్గానే వచ్చాయి మీరు నేను ఈ విధంగా అయితే చేశాను మీరు ఏ విధంగా చేస్తారు అనేది నాకు ఒక కామెంట్ రూపంలో తెలపండి నేను కొత్తగా ఫస్ట్ టైం చేశాను అయిన కూడా నాకు పర్వాలేదు మంచిగానే వచ్చాయి సూపర్గానే ఉంది మీరు ఈ వీడియో చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో మాకు చెప్పండి మీ ఖాళీ టైంలో పిల్లలకి స్నాక్స్గా సూపర్గా ఉపయోగపడతాయి అయినా విటమిన్స్ అన్నీ మంచిగానే ఉంటాయి కాబట్టి నేను ట్రై చేశాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్